వెనకటికొకడు ఇసుమంతా చోటిస్తే ఇళ్లంతా నాదే అన్నాడట. సేమ్ అలాగే వలస వచ్చిన రోహింగ్యాలు ఇప్పుడు భారత్కు తీవ్ర ప్రమాదంగా మారారు. గతంలో పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్న యువకుడి గురించి విచారణకు వచ్చి పోలీసులు ఒక అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను రోహింగ్యా యువకుడని తేలింది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇస్మాయిల్ అప్పటికే ఆధార్, పాన్, అదేవిధంగా ఓటర్ కార్డులు అక్రమంగా సంపాదించేశాడు కూడా. అతను మయన్మార్ దేశపు రఖాయిన్ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. 2014లో అతను బంగ్లాదేశ్ గుండా కోల్కతా చేరి అక్కడి నుంచి ఢిల్లీ, ఆ తర్వాత కర్ణాటకలోని బెల్గాంలో కొంతకాలం పనిచేసి చివరికి పేరు మార్చుకొని హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ దుకాణాల్లో పనిచేస్తుండేవాడు. ఇది ఒక రోహింగ్యా స్టోరీ మాత్రమే. ఇలాంటి వారు వందలు వేలు కాదు, ఇప్పుడు లక్షల్లో విస్తరించి ఉన్నారనేది ఒక అంచనా. వీరి వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు అనే వ్యక్తులకు సంబంధించి వారిని ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది? శరణార్థులకి నిలువ నీడనిచ్చిన ఈ దేశంలో రోహింగ్యాలకు చోటు ఉండదా? ఇదే ఈరోజు ధర్మపీఠంలో చర్చనీయాంశం. మన దేశంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అధికారికంగా 50,000 మంది, అనధికారికంగా 5 లక్షల మందికి పైగా రోహింగ్యాలు జీవిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీరంతా హైదరాబాద్, జమ్మూ, హర్యానా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అసోంలో మకాం వేశారు. ఓ చిన్న బర్త్ సర్టిఫికెట్ కోసం నానా తంటాలు పడుతుంటాం మనం. అలాంటిది ఏ కాగితం లేకుండా దేశాలు దాటి భారత్లోకి వీరంతా ఎలా రాగలిగారు? 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఎలా చేరుకోగలిగారు? బీహార్లోని బోధ్గయాలో 2013లో జరిగిన బాంబు దాడి సంఘటనను విచారించగా రోహింగ్యాలు దానికి కారణమని తేలింది. కొందరు రోహింగ్యాలు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశ భద్రతకు సవాల్ విసురుతున్నారు. అమెరికా, ఫ్రాన్స్, లండన్ దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీళ్లను ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఫెన్సింగ్ వేసినా వాటిని తెంచుకొని మరీ లోపలికి చొరబడుతున్నారు. ఇక రోహింగ్యాలకు కొంతమంది నేతలు మద్దతు పలకడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 50 సంవత్సరాలకు పూర్వం బంగ్లాదేశ్ నుండి నిర్వాసితులుగా వచ్చిన చెక్మాల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని, అలాగే కాశ్మీర్ నుండి తరిమివేయబడ్డ కాశ్మీరీ పండితులు దిక్కులేని స్థితిలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. రోహింగ్యా శరణార్థులను ముస్లింలుగా చూడవద్దని, మానవతా దృక్పథంతో చూడాలని చెప్తున్న కొందరు నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్నే బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్కు చెందిన 2 కోట్ల మంది భారత్లో అక్రమంగా ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, భారత ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులను కూడా వీళ్లు లాగేసుకుపోతున్నారు. తమను ఇక్కడే శరణార్థులుగా ఉండనివ్వాలంటూ తమ దగ్గర ఐక్యరాజ్య సమితి ఇచ్చిన శరణార్థి పత్రాలున్నాయని గతంలో 2 రోహింగ్యాలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన 1951 శరణార్థి తీర్మానంపై భారతదేశం సంతకాలు చేయలేదు. 1967లో వచ్చిన రెఫ్యూజీ ప్రోటోకాల్ తీర్మానంపై కూడా మన దేశం సంతకాలు చేయలేదు. అందువల్ల శరణార్థులను భారతదేశానికి పంపడానికి ఐక్యరాజ్య సమితికి అధికారం లేదు. మరి వీరి దగ్గర పత్రాలు ఎలా వచ్చాయి? ఇతర ముస్లిం దేశాలు రోహింగ్యాలను శరణార్థులుగా ఆశ్రయమివ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? బంగ్లాదేశ్ కూడా వీళ్లను ఎందుకు వదిలించుకోవాలనుకుంటుంది? అక్రమ వలసదారులైన రోహింగ్యాలు ముస్లింలు కాబట్టి ఇక్కడ శరణార్థులుగా ఎందుకు స్వీకరించాలి? భారతదేశాన్ని ప్రపంచ శరణార్థి కేంద్రంగా చేద్దామనుకున్నారా? మన దేశంలో మనకున్న సమస్యలు చాలవన్నట్లు పరాయి దేశ సమస్యలను మన నెత్తిమీదకు ఎందుకు పెట్టుకోవాలి? ఈ ప్రశ్నలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉందే.